पल्ली नियोजकवर्ग कांग्रेस पार्टी अभ्यर्थि गंड्र सत्यनारायणराव कांग्रेस पार्टी इच्चिन हामीलनु देवुडि साक्षिगा अमलु चेस्तारनि सीपीआई बलपर्चिन भूपालपल्ली नियोजकवर्ग कांग्रेस पार्टी अभ्यर्थि गंड्र सत्यनारायणराव अन्नारु। सोमवारं रोजुन टीपीसीसी इच्चिन पिलुपु मेरकु भूपालपल्ली नियोजकवर्ग कांग्रेस पार्टी अभ्यर्थि गंड्र सत्यनारायणराव सोमवारं रोजुन उदयं वारी स्वग्रामं बुद्धारंलोनि श्री रामलिंगेश्वर स्वामी देवालयंलो आलय प्रधान अर्चकुडु शेषाचार्युलु आध्वर्यंलो कांग्रेस हामी अफिडविट को प्रत्येक पूजलु चेस्तारु। ई संदर्भंगा मीडिया तो मात्लाडुतू एन्निकलु गेलिचिन तर्वात कांग्रेस पार्टी प्रकटिंचिन आरु ग्यारंटीलनु तप्पक अमलु चेस्तारनि हामी इच्चारु। ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాలు పాలుపంచుకుంటారని అన్నారు। నియోజకవర్గ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తూ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతానని నిజాయితీగా ఉంటానని అన్నారు। భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నడుచుకుంటారని ఈ అఫిడవిట్లో పేర్కొన్నారు। తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీ పథకాలను నిరుపేదలందరికీ నేను ఈ రోజు శివాలయంలో ఈ గుడిలో ఈ యొక్క అఫిడవిట్ పత్రాన్ని చదువుతూ ప్రమాణం చేసి చెప్తున్నా। ఈ నియోజకవర్గ పేద ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలను నిరుపేదలకు అందే విధంగా మహిళా సోదరిమణులకు నెలకు 2500 రూపాయలు ప్రతి కుటుంబానికి అందే విధంగా మహిళా సోదరి మండలకు ప్రయాణం చేసే కొరకు బస్ పాస్ ఇచ్చే విధంగా 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధంగా చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే కొరకు ఈరోజు వికలాంగులకు 6000 పెన్షన్ వృద్ధులు వితంతులకు 4000 పెన్షన్ ఇందిరమ్మ ఇళ్ళు ప్రతి పేదవానికి కట్టించే రీతిలో ఈ రోజు 200 యూనిట్ల కరెంటును ప్రతి కుటుంబంలో ఉచితంగా విద్యుత్తును అందిస్తూ రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తూ ఏటీఎం కార్డు ద్వారా ఈ సమాజం ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబం కొడుకు బిడ్డలకు ఉచితంగా ఏటీఎం కార్డు ద్వారా చదివించే కార్యక్రమం చేయడం అదేవిధంగా 10 లక్షలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని చేపట్టడం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ 12 లక్షలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అంబేద్కర్ అభయస్థలతో రుణ సౌకర్యము కల్పిస్తూ ఈరోజు ఈ దేవాలయంలో దేవుని సాక్షిగా ప్రభుత్వ పథకాలు పేదవారికి అందే విధంగా నియోజకవర్గ ఓటర్లందరూ కూడా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2 సార్లు ఓటమి చెందిన వ్యక్తిగా 3వ సారి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించి ఈ ప్రభుత్వ పథకాలను పేదవాళ్ళకు అందే విధంగా అందించే కొరకు మీ ఓటును నాకు వేసి మీకు సేవకుడిగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే బిడ్డగా సోదరునిగా అవకాశాలు ఇవ్వండి అని నియోజకవర్గ ఓటర్లకు పార్టీలకు అతీతంగా ఒకసారి సహకరించండి అని విజ్ఞప్తి చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు వ్యాపారస్తులకు రైతులకు నిరుద్యోగ యువతకి మహిళా సోదరుమణులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను।